రాజకీయ నేపథ్యం లేని తనకు అత్యున్నత పదవి ఇచ్చినందుకు చంద్రబాబు లోకేష్కు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులు సమస్యలు పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను పార్టీ తనకు అప్పగించిందని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన వ్యక్తిని అయినా తనకు కీలక పదవి ఇచ్చినందుకు ప్రణవ్ గోపాల్ ధన్యవాదాలు తెలియజేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చే నన్ను ఎటువంటి రాజకీయ ఎటువంటి కుటుంబం లేని నన్ను ఈరోజు ఈ విధంగా ప్రోత్సహిస్తూ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లని ఒక ఆశయంతో నారా లోకేష్ బాబు గారు నన్ను ఈరోజు నియమించడం జరిగింది. తప్పకుండా వారి ఆశయాలను వారి సూచనలను పరిగణలో తీసుకెళ్ళి విద్యార్థుల్లోనివ్వండి, యువతలోనివ్వండి, నిరుద్యోగులనివ్వండి, వాళ్ళ సమస్యలపై పోరాటం చేస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం తీసుకున్నట్టయితే వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడి ప్రాంతం నుంచి సుమారు ఇంతవరకు ఏ ఒక రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు విద్యార్థి సంఘ నాయకులకు ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వెనుకబడి ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థి సంఘ నాయకులను కూడా గుర్తించాలి, మనం వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఉత్తరాంధ్ర విద్యార్థి సంఘాలు కానివ్వండి, అనేక ఉత్తరాంధ్ర వాసులు అందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ అన్ని జిల్లాల్లోని పార్లమెంటరీ కమిటీలు, అదేవిధంగా రాష్ట్ర కమిటీలు, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు అన్ని ముందు వేసుకొని అదేవిధంగా బలోపతం చేసుకుంటూ, యూనివర్సిటీలు బలోపతం చేసుకుంటూ విద్యార్థి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థి సమస్యలు పోరాటం చేసి అవసరమైతే ఈ ప్రభుత్వం మెడవంచైనా సరే ఆ విద్యార్థి సమస్య పరిష్కారం దొరికేంత వరకు పోరాటం చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.